అందరికీ శనార్థులు. ఇయాల సుత కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని సిటమ వచ్చేసింది. ఇంకా ఆల్చం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. హోలీ శుభాకాంక్షలు తెలిపిన పెద్ద సార్లు పండగ జరుపుకున్నారంట జనాలు పొట్టు పొట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసుల నిజాలు ముందే పసిగట్టి పారిపోయినరంట విదేశాలు. కాంగ్రెస్ మీద హరీష్ సారు ఆగ్రహం, వెంటనే చెల్లించాలంట రైతన్నలకు పరిహారం. దగ్గర దోస్తుకి వచ్చిందంట ఎంపీ టికెట్, ఎమ్మెల్యే సారు చూపించిండు మస్తు టాలెంట్. హోలీ పండుగ అనగానే ఇప్పుడంటే తీరు తీర్ల రంగులు తెచ్చుకొని ఆడుతున్నారు. కానీ ఒకప్పుడు ఎట్లుండే కాముని ఆటలు ఆడేటోళ్ళు, మోదుగ పువ్వులు తెచ్చి నీళ్ళల్లో బాగా ఉడకబెట్టి రంగులు తయారు చేసుకునేది. వాటిని సీసాలల్లో నింపుకొని ఊరంతా తిరుక్కుంటా మస్తు ఆడుతుండేది. ఇంకా బండికి ఉండే ఆయిల్ పూసుకొని కర్రగా అయితే 4-5 బట్టల సబ్బులు పెట్టి రుద్దినా పోకపోతుండే. ఆ రోజులే వేరబ్బా, యాదికి వస్తే మస్తు ఉంటుంది. కానీ ఇవాళ హోలీ పండుగ కదా, ఏడేడా ఎట్లా ఆడినరో ఓసారి చూసొద్దాం పాలి. ఎక్కడి పోరి రంగుల పనుగా నీ రంది లేకుండా జరుపుకున్నారు అందరు. దొరికిలో దొరికినట్టే గట్టిగా పులి మిడిచి పెట్టిర్రు. పో తీరొక రంగులు చల్లుకుంటూ ఓలి మస్తు ఆడిర్రు. పల్లె పట్నం అనే తేడా లేకుండా ఏ గల్లీ చూసినా ఓలీ సంబరాలే కనిపించినాయి. చిన్న పిల్లగాలు హోలీ ఆడుతుంటే మస్తు అనిపించింది. అగో చూడరు వాళ్ళ సంబురం. ఏ వాడోళ్ళు ఆ వాడకు చేరి దుమ్ము దుమ్ము ఆడిర్రు. ఎవరు తగ్గేదే లేదు. చిన్నోళ్ళు పెద్దలు ఆడోళ్ళు మొగోళ్ళు అందరికీ అందరు పొట్టు పొట్టుగా రంగులు చల్లుకొని ఎంజాయ్ చేసిర్రు. దోస్తుగాలు కనిపిస్తే చాలు రంగులు ఊసుడే ఊసుడు, ఇడిచిపెట్టే ముచ్చటే లేదు. బాబామర్దులు వరుస ఉన్న వాళ్ళు అయితే జోరుదారుగా ఆడిర్రు. ఆడికి సరిపోకుంటే నెత్తిల కోడిగుడ్లు వలగొట్టుకుని మరీ ఆడిర్రు. రాజకీయ నాయకుల సుత ఏం తక్కువ కాదోళ్ళ, వాళ్ళ సుత మస్తు జోరుగానే ఆడిర్రు. హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలా హోలీ పండుగను చిన్న పెద్ద ముసలి ముతకా తేడా లేకుండా అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం ఉంటుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. వాళ్ళ రంగురంగుల కలర్ అనేక రకాల కలర్స్ తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి, వాళ్ళ కష్టాలని తొలగిపోవాలని చెప్పి హోలీ పండుగను ఏ విధంగా సంతోషకరమైన వాతావరణంలో రంగులన్నీ జరుపుకొని రంగులతో జరుపుకుంటున్నాము. మన నిత్య జీవితం కూడా ఒక మంచి వాతావరణంలో నిత్య జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, ఒక మంచి ఆలోచనతోని హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి, జాగ్రత్తగా హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి. ఎందుకంటే చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, హోలీ పండుగ జరుపుకోవాల్సిందే. కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ హోలీ పండుగను జరుపుకోవాల్సింది. అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. ఒక మనకానే కాదు దేశమంతా హోలీ పండుగ హోరు నడిచింది. తెల్ల బట్టలు అన్ని రంగుల బట్టలు అయినాయి పోరి. ఇక ఎన్నని చెప్తాం అలా, ఒకటే ఆటలు పాటలు ఎగురుడు దుంకుడు. ఓ సంబరం కాదు పోరి. పని సక్సెస్ అయితే ఆ పని వెనుక మార్లా మంచి టీం ఉంటుంది. గా టీం లీడర్ ఎవరైతే ఉంటారో గాయన మంచి ప్లానింగ్ చేస్తే మిగతా అందరు కలిసి అమలు చేస్తారు.
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పచెప్తారు. ఆఖరికి అందరు కలిసి గా పనిని సక్సెస్ చేస్తారు. గప్పుడు సర్కారుగా పనిని చేసిన వాళ్ళందరినీ పిలిచి మరీ సన్మానిస్తారు. మరి గట్లనే ఇక్కడ సుత సర్కారు సన్మానం చేస్తామని పిలుస్తే ఉంటే ఒక్కరు వస్తలేరు. గా ముచ్చట్లేందో మీరే చూడండి. అవునల్లా, ప్రభాకర్ రావు సార్ అమెరికాకి చేరుకున్నాడు, శ్రావణ్ రావు సార్ లండన్లో ల్యాండ్ అయ్యిండు. ఇంతకీ వీళ్ళు ఇవ్వాలంటే రాయింది. చాలా దినాల సంది ఫోన్లు ట్యాంపరింగ్ చేసిన కేసు నడుస్తుంది కదా. గా కేసులున్న ఇంకో ఇద్దరు పెద్ద సార్లు ప్రభాకర్ రావు సారు ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తుంటే కిందున ప్రణీత్రావు సారు ఫోన్లను ట్యాంపరింగ్ చేసిండు అన్నట్టు. అవతలపాటి లీడర్ల ఫోన్లు డౌట్ వచ్చిన వాళ్ళందరి ఫోన్లు ఇనుడు అన్నట్టు. గా దానికోసమని ఈడగాదు ఆడగాదు దగ్గర దగ్గర ఇజ్రాయెల్ దేశం నుండి సామాన్ తెప్పించారట. గట్లా తెప్పించి అందరి ఫోన్లు ట్యాంపింగ్ చేసాడంట. ఇంకా ప్రభాకర్ రావు సార్ వేసిన ఆర్డర్లు మంచిగా వినేసరికి ఇక ప్రణీత్ రావు సార్కి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు అంట. అసలే దొరకం, దునియా మొత్తం మాదే అనుకున్నారు. కానీ ఇంతలనే సర్కారు మారి ప్రణీత్ రావు సార్ దొరికిండు. గట్లా ప్రణీత్ రావు సార్ దొరికేసరికి వామ్మో నా పేరు ఏడా చెప్తాడు అని ప్రభాకర్ రావు సార్ ముందే పరారయ్యాడు. శ్రావణ్ సార్ది అచ్చుసుత గిదే కథ అంట. కేసేడా అటు ఇటు తిరిగి నా దగ్గరకు వస్తుందా అని చెప్పి సార్ ముందే సర్దుకొని లండన్లో ల్యాండ్ అయ్యిండంట. పోలీసులు గా సార్లు ఇండ్లులా పోయి ఇక దొరికిన కాడికి ఫోన్లు ల్యాప్టాప్లు ఏముంటాయి దొరికిన కాడికి పట్టుకుని పోయినరట. ఆల్రెడీ ఈ కేసులో ఇప్పటికి వరంగల్ నుండి ఇద్దరు సీఐలను సొత అరెస్ట్ చేసిరట. అయితే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు సార్ని పోలీసులు ఎవరు చేయమన్నారు నిన్ను ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుడు అని అడిగితే ఇక ప్రణీత్ రావు సార్ పోయిన సర్కార్లో ఒక ఇద్దరు లీడర్లు చేయమన్నారు అని చెప్పిండట. అంతేకాదోలా, అట్లా చేసిన హార్డ్ డిస్కులు కొన్ని ఇరగొట్టినాం, ఇంకొన్ని మూసినట్లు ఇసిరేసినాం, పేపర్లుంటే కాలబెట్టినాం అని ప్రణీత్ రావు సార్ చెప్పిండట. అయినా నక్సలైట్లవో ఉగ్రవాదులవో ఏమైనా డేంజర్ అనుకున్న ఫోన్లను ట్యాప్ చేస్తారు. కానీ ఇట్లా ప్రతిపక్షం లీడర్లు వాళ్ళ చుట్టాలవి సందు దొరికిందని సొసైటీలు ఉండేటోళ్ళు అవి అందరు ట్యాంపింగ్ చేస్తుండేందని అంటున్నారు అందరు. ఏ3కి మేము రిమాండ్ రిపోర్ట్ అపోజ్ చేసినాం. అయినా కూడా జడ్జి గారు మా వాదన కన్ఫర్మ్, వాళ్ళ పీపీవై కన్ఫర్మ్ చేసి రిమాండ్ 64 పంపించారు. బికాస్ ఆఫ్ ఏంటంటే 409 ఐపీసీ అండ్ సెక్షన్ 70 ఆఫ్ ఐటీ యాక్ట్ రెండు ఎబో 7 ఇయర్స్ ఆఫెన్స్ ఉన్నాయి కాబట్టి రిమాండ్ బిలో 7 ఇయర్స్ రిమాండ్ పంపించారు. ఈ దొంగతనం అనేది సుత ఒక కళ, అది అందరికి రాదు. దొంగతనం చేయాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. సైన్మాల చూస్తాం కదా, చీకటిలో రావాలి, ఎవ్వరికి కనపడకుండా సాటు సాటుగా తిరగాలి. ఏ ఇంట్లో ఎట్లుంది, ఏ ఇంటికి తాళమేసింది, ఏ ఇంటి దగ్గర ఎవరు లేరు అన్నది మొత్తం గమనించి మరీ వెళ్ళాలి కదా. దొంగతనం అయ్యేదాకా మస్తు టెన్షన్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఓ దొంగ చూడుండ్రి. అగో చూసిరు, ఎంత అరంగా మెట్ల మీద కూర్చొని అన్న సిగరెట్ తాగుతున్నాడు. గా అన్నం చూసి మీరు గా ఇంటి యజమాని అనుకున్న రాయింది. అస్సలు గట్ల అనుకోకూర్రి, ఎందుకంటే గాయన ఇంటికి వచ్చిన గా ఇంటి ఆయన కాదు, వాళ్ళ చుట్టపోడు కాదు. వాళ్ళ గా ఇంట్లో కన్న వేసడానికి వచ్చిన దొంగ, దొంగతనానికి వచ్చేస్తే ఎంత అరంగా ఉన్నాడు చూసిర్రా. ఈ ముచ్చట ఏడ జరిగిందంటే వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిందంట. మిత్రనార్లో ఉండే ఒక అక్క ఆర్టిస్ట్లో కాంటాక్ట్ కొలువు చేస్తుందంట. అయితే అక్క దినాం లెక్కనే కొలువులకు పోయిందంట. అక్క గట్ల కొలువు పోయిందో లేదో, ఎప్పటి సంది ప్లానింగ్ చేసిండో, ఇట్లా ఈ దొంగ ఇల్లు దోచుకొనికి వచ్చిందట. మామూలుగా అయితే దొంగలు ఎట్లా ఉంటారు, వాళ్ళ భయం భయంగా వచ్చి ఎవరు కనబడకుండా టక్కున దొంగతనం చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడికి దొంగ చూడుర్రి, ఆ పోయి చేసే పని ఏముంది, దోచుకొని పోడే కదా అన్నట్టు నిమ్మలంగా కూర్చొని సిగరెట్ తాగి ఇక వచ్చిన పని గానిద్దాం అన్నట్టు అక్క ఇంట్లో దగ్గర దగ్గర 30,000 రూపాయలు ఇంకా 3 తులాల బంగారం పట్టుకుని పరారయిందట. తర్వాత అక్క ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సామానత సిందరవందర వాడుతూనే చూస్తే దొంగతనం అయిందని తెలుసుకున్నదంట. అయితే సీసీ కెమెరాలు కూడా చూస్తే దొంగ వచ్చిపోయిన అన్ని వీడియోలు అన్ని బయట పడ్డాయంట. అంతేకాదు వాళ్ళు, గా దొంగ సినిమాలు బాగా చూస్తాడు కావచ్చు, గా అక్క ఇంట్లో దొంగతనం చేసినా కాస్త రజనీకాంత్ సార్ స్టైల్ లెక్కనే గా సిగరెట్ తాగకుండా నడుచుకుంటూ వెళ్ళిండంట. ఈ దొంగ కథ చూస్తే దొంగలందు ఈ టైపు దొంగలు వేరాయా అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. గుర్తు పార్టీ లీడర్లు, కారు గుర్తు పార్టీ లీడర్లని సందు దొరికినప్పుడల్లా గట్టిగా అరుసుకుంటున్నారు. అవునులా, కారు గుర్తు పార్టీ వాళ్ళు మళ్ళా అధికారంలోకి వచ్చేది లేదు, పోయేది లేదు అని తుమ్మల నాగేశ్వరరావు సారు మాట్లాడుతున్నాడు. ఓ పాలి మీరు సుత వినుండ్రి.
అవునల్లా, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కారుగుర్తు పార్టీ వాళ్ళని సందు దొరికినప్పుడు వల్ల గట్టిగా అరుచుకుంటున్నారు. ఆ అవునట, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కారుగుర్తు పార్టీ వాళ్ళు అన్ని వర్గాలను మోసం చేసిర్రంట, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిర్రంట. అంతేకాదోలా, మళ్ళా కేసీఆర్ సర్కార్ అసలే అధికారంలోకి రాదని తుమ్మల నాగేశ్వరరావు సార్ అంటున్నాడు. అంతేకాకుండా అసెంబ్లీ ఎలక్షన్లకు గెలిపించినట్టే ఈ పార్లమెంట్ ఎలక్షన్ల సొంత గట్టి మెజార్టీతో సేయిగుర్తు పార్టీనే గెలిపించాలని సార్ మాట్లాడుతున్నాడు. సార్ ఇంకేమంటున్నాడో మీరే ఒకసారి ఇన్నుర్రి. గరివర్ధన్ అని చెప్పారు, ఆయన పడ్డ కష్టం, ఎన్ని సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కష్టపడ్డారో చాలా మంది కార్యకర్తలు మీ అందరూ ఇందులో భాగస్వాములే. కాబట్టి వీటికన్నిటికీ పరిష్కారం మీరు మనసులో ఉన్నటువంటి కోరికల యొక్క పరిష్కారం రేపు పార్లమెంట్ లోనే మనకుంది. ఈ పార్లమెంట్ గెలవండి, మీ కోరికలకు తగ్గట్టుగా, మీ అవకాశాలకు తగ్గట్టుగా, మీ అవసరం తగ్గట్టుగా పరిపాలన కానీ ఆలోచన కానీ ఈ సందర్భంగా మనం చెప్పిన. కాబట్టి ధైర్యంతో ఎప్పుడైతే ప్రతిపక్షంలోనే గెలిపించిన కొత్తగా రాల్సిన అవసరం ఉంది. ఈ మేడ్కల్ నియోజకవర్గానికైతే అసలే చెప్పాల్సిన అవసరం. మహానుభావులు చూసినటువంటి నియోజకవర్గం, ఎంతో మంది మహానాయకుల దగ్గర పనిచేసినటువంటి నాయకులు. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరులో ఉంది నియోజకవర్గం, మీ కళ్ళ ముందు మీరు అనుభవించే అవకాశం ఉంది. తప్పకుండా గెలిపి మీ యొక్క కోరికల దగ్గర ముందుకెళ్ళ తాము విజ్ఞప్తి చేస్తూ ఏ సమయంలో ఎప్పుడు అయ్యిందన్న మీకు తెలుసు. ఆయన మొండి మనిషి లేదు, ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పుడు ఈ పార్టీ ఆయనకి వెళ్ళి రాజకీయాలు బహు తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆయన పట్ల తగ్గట్టుగా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత తీసుకుంటాడు. పక్కన హనుమంత్ అన్నట్టు సుధీర్ అని అంటాడు, రేపు సుధీర్ తక్కువ పెద్దలు ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి దయచేసి కష్టపడి గెలిపించిన మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేడ్చల్ నియోజకవర్గ నాయకులందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ సర్కారు మీద, రేవంతం సార్ మీద హరీష్ రావు సారు పొట్టు పొట్టు మాటలు అన్నాడు. హరీష్ రావు సార్ గారు మాటలు ఎందుకన్నాడు, మీరే ఓ పాలి చూడుండ్రి. అవునల్లా, హరీష్ రావు సార్ సేయిగుర్తు పార్టీ లీడర్ల మీద అటంకల రేవంతం సార్ మీద ఫుల్ గరం అయింది. పో సార్ మాట్లాడుకుంటే సేయిగుర్తు పార్టీ వాళ్ళు గేట్లు తెరిచినాం గేట్లు తెరిచినాం అంటున్నారు. గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీలు ఇచ్చానికి కాదు, తెలంగాణలో ఉన్న రైతన్నలు ఇచ్చానికి గేట్లు తెరిస్తే మంచిది అంటున్నాడు. ప్రభుత్వం సరిగా వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. నిజంగా ఈ తండాలో ఉండే అక్కా చెల్లెల బాధ వింటా ఉంటే కళ్ళలో నీళ్లు వస్తా ఉన్నాయి. ఈ ఒక్క ఊర్లోనే వందలాది బోర్లు వేసినారు. ఒక్కొక్క రైతు 6 బోర్లు 4 బోర్లు 2 బోర్లు వేసి ఆశ కోసం నీళ్లు వస్తాయేమోని ప్రయత్నం చేసి మేము అప్పుల పాలైనామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో ఈరోజు విఫలమైంది అనేటువంటిది అర్థమవుతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ వాళ్ళు 6 గ్యారంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండిచేయి చూపించింది. December 9 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు, ఇవాళకి 100 రోజులు దాటింది. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మిచ్చిండ్రు, మోసం చేసింది ఇవాళ. ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇక మేము ఎక్కంగానే మొదలే 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు, ఇవాళ 100 రోజులు దాటినా 1 రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు, 1 అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఇక మేముండగా మరి 10,000 రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇక మేము వస్తే 15,000 రైతు బంధిస్తామని చెప్పి నమ్మబలికిండ్రు. కానీ ఇవాళ 15,000 దేవుడమో ఎరుగు గాని ఇచ్చే 10,000 కూడా ఈ రోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ సారు అటంకల సేయిగుర్తు పార్టీ లీడర్లు మంత్రులు పట్నం వదిలి జర రాజకీయాలు పక్కకు పెట్టి ఊర్లలో ఉన్న రైతుల పొలాల దగ్గర ఎండిపోయిన బాయల దగ్గరకు వచ్చి వాళ్ళకు కొంచెం ధైర్యం ఇవ్వాలని డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. సార్ ఇంకేమన్నాడో మీరే ఒకసారి ఇన్నుర్రి. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది, 15,000 రైతు బంధిస్తామని మోసం చేసిండ్రు, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు, 15,000 రైతు బంధని మోసం చేసిండ్రు, కౌలు రైతులకు కూడా మేము రైతు బంధిస్తామన్నారు వాళ్ళను కూడా మోసం చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం ఇవాళ స్పష్టమైతా ఉంది. ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు, కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే
ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. 14-15 గంటల కరెంట్ కూడా చక్కగా వస్తలేదు. మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అని చెప్పి ఇవాళ అక్కా చెల్లెలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా రైతుల కష్టాలు పెరిగినాయి. కేసీఆర్ రైతు బిడ్డ గనక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండ్లాడిండు. సకాలంలో ఎరువులు ఇప్పించిండు, విత్తనాలు ఇప్పించిండు, కరెంటు ఇప్పించిండు, కాలువ నీళ్లు ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఇచ్చిన మాట నిలబెట్టిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగున రైతులకు మోసం చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వడగళ్ల వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి గానీ ఈ మంత్రులకు గానీ కనీసం రైతుల్ని ఓదార్చే ఓపిక లేదు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పోయి ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి పోయి పార్టీలకు తెచ్చుకుందానికి ఆయనకు టైం దొరుకుతా ఉంది. గేట్లు తెరిచినా అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు, మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లలోకి పోయి గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు. కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉంటే, చచ్చిపోతా ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు, ఒక మంత్రి రాడు, కనీసం పరామర్శించరు, ధైర్యం చెప్పరు, గా నీళ్ళే శాత కాదు. మేము ఎప్పుడో చెప్పినా మేం గేట్లు తెరిస్తే అందరు మా పార్టీలు చేస్తారు. నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరువు, రైతుల పొలాలు కాపాడు, రైతులకు నీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన సీమ గుట్టినట్టు కూడా లేదు. మనం డాన్సులు ఎప్పుడు వేస్తాముల్లా? పరీక్షలల్లా పాస్ అయితేనో, లేకుంటే దోస్తు గాని పెళ్లి దావతులను, లేకుంటే అనుకున్న కొలువులు దొరుకుతనో డాన్సులు వేస్తాం కదా. కానీ ఇక్కడ చూడుండ్రి, ఈసారి ఎందుకు వేస్తున్నాడు? అదో చూసిరా సార్ డ్యాన్స్ ఎట్లా చేస్తున్నాడు. సడన్ గా చూసి మైకేల్ జాక్సన్ సార్ మళ్ళా భూమి మీద దిగిండా అనుకుంటున్నారా ఏంది? అసలే కాదల్లా, అట్లా అనుకోకూర్రి. ఎందుకంటే గా సార్ సినిమా హీరో కాదు, మైకేల్ జాక్సన్ సారు కాదు, సార్ ఎమ్మెల్యే సార్ అంట. సార్ పేరు నీరజ్ జింబా. ఇంతకి సార్ అంత హుషారుగా ఇట్లా డ్యాన్స్ ఎందుకు చేస్తున్నాడు అంటే, సార్ కి దగ్గర దోస్తనే రాజు బిస్తా సార్కే ఎంపీ టికెట్ ఇయ్యాలి ఈసారి అని పూగుర్తుపాటి లీడర్లను సార్ అడిగినట్ట. సార్ అడిగినట్టే పూగుర్తుపాటి వాళ్ళు సుతా గా సార్ కి ఎంపీ టికెట్ ఇచ్చిర్రట. ఇక సార్ దగ్గర దోసుకు టికెట్ వచ్చుడుతోని సార్ లో ఉన్న మైకేల్ జాక్సన్ సార్, ప్రభుదేవ సార్, లారెన్స్ సార్ అందరు ఒకటే పారు పూని పూనకం వచ్చినట్టు డ్యాన్సులు చేసినట్ట. మీరు సుతా చూడురు ఒకసారి సారు డ్యాన్సులు. మనకి అర్జెంట్ పనిపడి దబదబా అని బండి వేసుకొని పోతుంటే పోలీసులు బండి ఆపి, ఏ బండి పక్కకు ది, నీ బండి పేపర్ లేడా, ఆర్సీ ఏడా, లైసెన్స్ ఉందా అని పోయే దగ్గరికి లేట్ చేస్తుంటే ఎట్లుంటదుల్లా? మస్తు కోపం వస్తుంది కదా. మనకి అట్లయితే ఇంకా రాజకీయ నాయకులకు ఎట్లుంటది? అగో అచ్చుగుద్దినట్టే గిట్లనే ఉంటది. సిట్టమ్మ చెప్పింది మస్తు నిజం. మనకి ఎప్పుడైనా అర్జెంటు పని పడి దబదబా అని బండి వేసుకొని పోతుంటే పోలీసు అన్నలు బండి ఆపి, బండి పక్కది, నీ బండి పేపర్ లేడా, ఆర్సీ ఏడా, లైసెన్స్ ఉందా, అదిది ఇదిది అని అడిగితే ఎట్లుంటుందోలా? మస్తు కోపం వస్తుంది కదా. మనకే అట్లయితే ఇంకా ఎలక్షన్ల దగ్గర పడుతుంటే రాజకీయ నాయకుల బండ్లు అంటే అప్పుడే ఇంకా వాళ్ళకి ఇంకెంత కోపం వచ్చుండొచ్చు కదా. గట్లనే అయిందో ఆంధ్రప్రదేశ్లో సుత నారా లోకేషన్ సార్ ప్రచారం కోసం అని పోతుంటే పోలీసు అన్నలు బండి ఆపిర్రు. గంతే లోకేషన్ సార్ బండి ఆపిన పోలీసు అన్నల మీద ఫుల్ గరమైండు. సార్ పోలీసులతోనే మాట్లాడుకుంటే నా బండి ఎందుకు ఆపిరు మీరు, ఇట్ల ఎన్నిసార్లు ఆపుతారు? జగనాల్ సార్ పార్టీ లీడర్లవి, జగన్ రెడ్డి సుత గిట్లనే ఆపుతారు బండ్లు, మీరు ఏం తమాషాలు చేస్తున్నారా అని గట్టిగానే అరుచుకున్నాడు సారు. సెకండ్ టైం ఆపుతున్నారు. మేము ముఖ్యమంత్రి గారు బండి ఎన్నిసార్లు ఆపారు సార్? ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్డర్ ఇచ్చారు సార్? అవి వంటలో లోకేష్ గారు బండి ఆపమని ఎవరు ఆర్డర్ ఇచ్చారు నాకు చెప్పండి. కరెక్ట్, ముఖ్యమంత్రి గారు బండి మీరు ఎన్నిసార్లు చెక్ చేశారు?
ఎమ్మెల్యే గారు బండి ఎన్నిసార్లు చెక్ చేశారు? ఎమ్మెల్సీ హనుమంతరావు గారు బండి ఎన్నిసార్లు చెక్ చేశారు? ఎన్నిసార్లు సార్ చెక్ చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నారు సార్. ఇది ఈ రోజు ఇక్కడనే నన్ను రెండోసారి ఆపుతున్నారు. ఎన్నో ఎన్నిసార్లు ఆపుతారు సార్? 10 సార్లు అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు. ఎమ్మెల్యే గారు ఆపరు. ఐఎమ్ సారీ, ఎమ్మెల్సీ గారు ఆపరు, వైకాపా నాయకులు ఆపరు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతారా? ఇది హెరాస్మెంట్. అంతేకాదు వాళ్ళు, సార్ మాట్లాడుకుంటా నా పరువు తీయాలని మీరు ఫిక్స్ అయితే చెప్పుర్రి, ఈడనే రోడ్డు మీదే కూర్చుంటా అని అన్నాడు. అగో చూడరి లోకేశన్ సార్ పోలీస్ అన్నలతో ఎట్లా లొల్లి పెట్టుకుంటున్నాడు. చెప్పండి, పొద్దున ఆపుతారు, మధ్యం ఆపుతారు, ఎన్నిసార్లు ఆపుతారు సార్? ఎక్కడ ఆపారు? ఏపీ గారిని ఆపారు సార్? అయోధ్యరామ్ రెడ్డి గారిని ఆపారా మీరు? బండి పద్ధతి కాదు శ్రీనివాసరావు గారు, ఇది గుర్తుపెట్టుకోండి, పద్ధతి కాదు. ఇది 3 రోజుల్లో ఇది 4వసారి నేను ఆపుతున్నాను. అదే నా పరువు తీయాలనుకుంటే చెప్పండి. రోజు రోజుకి మనుషులలా మానవత్వం మంట కలిసిపోతుందిలా. నేను గిట్లా ఎందుకు అంటున్నా అంటే, ఈ ముచ్చట చూస్తే మీకే తెలుస్తుంది. ఆల్చం దేనికి మరి, మీడే చూడుండ్రి. అవును, రోజు రోజుకి మనుషులలో మానవత్వం మంట గడిచిపోతున్నది. మనిషి బతుకున్నప్పుడు ముఖం చూస్తలేరు, చచ్చిపోతే సుత కనీసం వట్టించుకోకుండా చిత్ర విచిత్రంగా చేస్తున్నారు. సావేమన్నా వారం వర్జం తిథి ముహూర్తం పెట్టుకుని వస్తుందా చెప్పురి మీరే. ముచ్చట ఏంటంటే, మహబాబాద్ జిల్లా కేసముద్రం విలేజ్ లా రంగోజు రుఖం అనే ముసలామె సొంతిల్లు లెక్క చాలా దినాల నుండి కిరాయి ఇంట్లోనే ఉంటున్నదంట. అయితే కొన్ని దినాల సంధి పానం బాలేక నిన్న రాత్రి జీవించిందంట పాపం. అయితే ఆమె కిరాయి ఉంటున్నా గా ఇంటి ఓనర్ మా ఇంట్లో పీనిగా ఉంచొద్దంటే ఉంచొద్దు అంటున్నాడంట పాపం. ఇక గా ఇంటి ఓనర్ గట్ల అనోటుతోనే చేసేదేం లేక ఆమె కోడలు ఉపేంద్ర శ్మశానంలోనే చుట్టాల కోసమని శవాన్ని చూస్తానికి ఉంచిర్రట. పోయిన సర్కార్ కోడల పేరు మీద 75 గజాలు ఇంటి జాగా సుత్తి ఇచ్చింది, కానీ కట్టనికి సర్కార్ పర్మిషన్ కోసం అని తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి యాస్టగ్ ఉన్నది. ఆయన సొంత మిల్లు లేకుంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది మా, కానీ కన్నీరు పెట్టుకున్నది కోడలు. ఇక ఊరోళ్ళు మాట్లాడుకుంటే ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఇప్పటికైనా అస్తంపాటి సర్కార్ చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి ఇల్లు కట్టియాలని కోరుతున్నారు. మాది కేసంద్రం విలేజ్, మహబూబాబాద్ డిస్టిక్. రంగోజు రాజు వీళ్ళ నానమ్మ అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. వీళ్ళకు కనీసం ఉండడానికి ఇల్లు లేదు, పని చేసుకోవడానికి కూడా పని లేదు, కట్టిక పేదరికంలో ఉన్నారు. గత సంవత్సరం వీళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది. చనిపోతే ఇల్లు లేక రోడ్డు మీద వేసి ఊరు వాళ్ళంతా చందాలు వసూలు చేసి దాన సంస్కారాలు చేయడం జరిగింది. అది దాన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం వాళ్లకు జాగా ఇంటి పట్ట ఇవ్వడం జరిగింది. ఇది ఎంఆర్ఓ గారు ప్రభుత్వం ద్వారా ఆపడం జరిగింది. వాళ్లకు పేదరికంలో ఉన్నారు, ఇల్లు కట్టుకున్నానే కట్టుకోవడానికి స్తోమత కూడా లేదు. అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలని అంటున్నారు. కనీసం ఒక గుడి చేసుకొని అక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుందామన్నా ఆడికి రాని అని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీళ్లకు ఆ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాను. ఇగో గివ్వుల్లా అయ్యాల్టి ముచ్చట్లు, మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.